అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. మొదటి యోహాను 2:20. మనకు మనమే మన జీవితాన్ని సాగించాల్సిన అవసరం లేదు. మన కలలను మన సొంత సామర్థ్యంతో నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ మన సొంత బలముతో మన సొంత తెలివితేటలతో మరియు మన సొంత కృషితో సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తుంటాము. అయితే మనకు ఒక ఆధిక్యత ఉంది, అదేదనగా దేవుడు తన అభిషేకాన్ని నీపై ఉంచారు. ఆ అభిషేకము దైవిక అధికారముతో కలిసి ఉంది. అది నీ స్వంతంగా చేయలేని దాన్ని చేయడానికి నీకు అనుమతిస్తుంది. నీకు ప్రతిభ లేకపోయినా అది నీ కలలను నెరవేర్చడానికి కారణమవుతుంది. నీవు అధిగమించలేనిది కనిపించే అడ్డంకులను అధిగమించడానికి నీకు సహాయం చేస్తుంది. విశ్వాసమున్న చోట మాత్రమే అభిషేకం క్రియాత్మకమవుతుంది. ఏది నాకు పనిచేయటం లేదని ఫిర్యాదులు చేయడానికి బదులుగా దాన్ని త్రిప్పి నేను అభిషక్తుడని, నేను సిద్ధపరచబడిన వాడిని, నాకు అధికారం ఉంది, నేను బాగా చేయగలను అని ప్రకటించటము మొదలుపెట్టు. నీకు ఈ విశ్వాస వైఖరి ఉన్నప్పుడు మరియు జయమునిచ్చే మాటలు మాట్లాడుతున్నప్పుడు నీవు నీ అభిషేకాన్ని రగిలించుచున్నావు. అప్పుడు నీ స్వంతంగా నీవు వెళ్ళలేని ప్రదేశాలకు నీవు వెళ్ళగలుగుతావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను నా స్వంతంగా చేయలేనిది చేయటానికి మరియు నా కలలను నెరవేర్చటానికి నన్ను అనుమతించి మీ అభిషేకాన్ని నాపై ఉంచినందుకు వందనములు. నేను ఎన్నడూ వెళ్ళలేని చోటికి వెళ్ళి నేను ఎప్పుడూ చేయని కార్యములు జరిగించటానికి నన్ను సిద్ధపరిచి బలపరచుచున్నారని నేను నమ్ముతూ ప్రకటించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.